ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం. సో మనలో చాలామంది స్టూడెంట్స్ ఇంటి దగ్గరనే ఉంటారు, కానీ చదవాలనే ఇంట్రెస్ట్ మన వాళ్ళకు రాదు. సో చదవాలనే ఇంట్రెస్ట్ వీళ్ళకి ఎందుకు రాదు? సో దాని గల కారణాలేంటి? సో మన ఇంటి దగ్గరనే ఉండి చదవాలనుకున్నా కానీ ఎందుకు చదవలేకపోతున్నాం? సో దానికి సంబంధించిన విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫైండ్ అన్ అప్రోప్రియేట్ స్టడీ ఎన్విరాన్మెంట్. సో మన మధ్యతరగతి కుటుంబాలలో సో ఉన్నాయి రెండు మూడు రూములు ఉంటాయి. సో మన కోసం స్టడీగా సపరేట్ రూమ్ కావాలంటే దొరకదు. సో ఉన్న రూమ్లలోనే మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని చదవాలి ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఒక చైర్ మందమన్నా మీరు మంచి ఎన్విరాన్మెంట్ ఉండేటట్టు చూసుకోండి. సో చాలామంది స్టూడెంట్స్ చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే టీవీ ఉండే రూమ్లో పోయి చదవడానికి ప్రయత్నం చేస్తారు. సో టీవీ ఉండే రూమ్లో టీవీ ముంగడ నువ్వు చదవగలుగుతావా? సో టీవీ నిన్ను అట్రాక్ట్ చేస్తా అనమాట. సో అక్కడ చదివే వీలు ఉండే అవకాశం ఉండదు కాబట్టి అక్కడ చదవడానికి అయితే ప్రయత్నం అయితే చేయకండి ఫ్రెండ్స్. అదేవిధంగా జనాలు ముచ్చటపేట దగ్గర పోయి చదవడానికి ప్రయత్నం చేస్తారు, అక్కడ కూడా చదవడానికి వీలు పడదు. సో నీ ధ్యాసంతా వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి అట్లాంటి ఎన్విరాన్మెంట్లు ఎక్కడైతే నేను ఆకర్షిస్తూ అట్లాంటి ఎన్విరాన్మెంట్లో పోయి చదువుదామనే ప్రయత్నం అయితే నువ్వు చేయకు, ఎందుకంటే నీ చదివే కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతినే అవకాశం ఉండదు. నెక్స్ట్ నాకు బాగా ఇష్టమైనటువంటి టెక్నిక్ ఏంటంటే 1 మినిట్ టెక్నిక్ ఫ్రెండ్స్. అంటే సో నీకు ఏదైనా పని చేయాలంటే టైం లేదనుకో, అట్లీస్ట్ ఆ పనిని ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ ఫిజిక్స్ను సో 30 మినిట్ చదువుదామనుకుంటున్నాను, ఎలా నాకు ఏదో అర్జెంట్ పని ఉందనుకో, అసలు నేను ఫిజిక్స్ బుక్ కూడా తెలుసుకోవాలి. సో ఏం చేయండి అంటే అట్లీస్ట్ 1 నిమిషం అనేది చదువుకోనికి ప్రయత్నం చేయండి. సో 1 నిమిషం చదువుకోవడం వల్ల ఏమైందంటే నీ లోపల ఆ ఫిజిక్స్ చదివేటటువంటి అలవాటు అనేది రెగ్యులరైజ్ అయిపోతుంది అనమాట. సో ఈ 1 మినిట్ టెక్నిక్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడదు. సో మీకు కూడా ఉపయోగపడదు. అట్లీస్ట్ దగ్గర గంటలు గంటలు చదివే ప్రయత్నం లేకపోతే డైలీ 1 నిమిషం అనేది చదవడానికి అయితే ప్రయత్నం. 1 నిమిషం అయితే ఈజీ చదవగలుగుతావు కదా. నెక్స్ట్ అన్ప్లగ్ ఫ్రమ్ అన్నెసరీ ఎలక్ట్రానిక్స్. సో మన దగ్గర ఫోన్ ఉంటుంది, ట్యాబ్లెట్ ఉంటుంది, అదేవిధంగా సో ల్యాప్టాప్ ఉంటుంది, టీవీ ఉంటుంది, సో ఫేస్బుక్లో వీడియోలు వస్తుంటాయి, తర్వాత యూట్యూబ్లో వీడియోలు వస్తుంటాయి, టిక్టాక్ వీడియోలు, ఇవన్నీ మనల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది వాట్సాప్ గిట్ట. సో వీటన్నిటిని మనం ఏం చేయాలి, చదివేటప్పుడు కొంచెం దూరంగా పెట్టడానికి అయితే ప్రయత్నం అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సో మనం ఎప్పుడైనా కానీ మనకు చదివేటటువంటి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేయాలంటే అట్లీస్ట్ మోటివేషనల్ వీడియోస్ చూడాలన్నమాట. మోటివేషనల్ వీడియోస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎస్, సో మనం చదవగలుగుతాం, మనం ఏదో చేయగలుగుతాం అనేటటువంటి నమ్మకం అనేది మన మీద కలుగుతుంది. సో మనం అది చదవనికైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. సో అంటే నువ్వు ఎవరినైనా ఇన్స్పైరింగ్ తీసుకుంటున్నావు అనుకో, సో వాళ్ళ ఫోటో ముందున్నాయి అనుకో, ఎస్ నేను ఆయన లెక్క కావాలి, సో నేను ఆయన లెక్క చదవాలి, నేను ఆయన మించిపోవాలి అట్లాంటివి పెట్టుకున్నావు అనుకో, సో కంపల్సరీ నీ లోపల చదవాలనేటువంటి కసి అనేది పెరుగుతుంది. ఎక్కువసేపు చదవడానికి అయితే అవకాశకరం అయితే ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టిక్ టు స్టడీ ప్లాన్. సో మనం ఏం చేస్తాం, స్టడీ ప్లాన్లు ఎన్ని ప్లాన్లు వేసుకుంటా ఉంటాం, టైం టేబుల్. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు 3 రోజులకు టైం టేబుల్ వేస్తారు, వారానికి టైం టేబుల్ వేస్తారు, 15 రోజులకు టైం టేబుల్ వేస్తారు, 10 రోజులకు టైం టేబుల్ వేస్తాడు. సో ఒక్కటైనా ఫాలో అవుతారా? ఒక్కటి కూడా ఫాలో కాదు. సో అందుకని చెప్పేసి ఇదైతే టైం టేబుల్ వేసుకున్నావు, అన్నీ ఆలోచించి టైం టేబుల్ వేసుకో, ఆ టైం టేబుల్ని పక్కగా ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నం అయితే కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ పార్ట్నర్ అనమాట. అంటే ఎప్పుడైనా కానీ సింగిల్గా కూర్చొని చదవడానికి అయితే అంత ఇంట్రెస్ట్ అనిపించదు, అందుకని ఒక గ్రూప్ లెక్కనన్నా అట్లీస్ట్ నీకు ఒక కంపెనీ ఉండేటట్టు ఒక ఆయన మంచిగా నీకంటే మంచి చదివేటోడు, లేకుంటే నీలాగనన్నా చదివేటోడు అన్న, లేకుంటే నీకంటే కొంచెం తక్కువ చదివేటోడు, చదవనని పెట్టుకో పార్ట్నర్ లెక్క, అట్లాంటివన్నా పెట్టుకొని చదవడానికి ప్రయత్నం చేయాలి. అట్లా ఏంటంటే నీ లోపల చదివే ఇంట్రెస్ట్ అనేది కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ థింక్ ఆఫ్ అన్ ఇన్సెంటివ్. సో ఇది కూడా మంచి టెక్నిక్ ఫ్రెండ్స్. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు నువ్వే గిఫ్ట్లు ఇచ్చుకోవడం అనమాట. సో మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటాం, సో మన కోసం మనం పెట్టే ఖర్చులలో కూడా చెప్పుకోవాలన్నమాట. ఎస్ నువ్వు నీకు జబర్దస్త్ చూసే ఇంట్రెస్ట్ ఉన్నది అనుకో, సో ఫ్రైడే రోజు జబర్దస్త్, గురువారం రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ వస్తుంది అనుకో, సో నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకో, అప్పుడు ఏమనుకో అంటే సో నువ్వు 1 గంట చదివినావు అనుకో, ఆ 1 గంట ముందు చదివితేనే నీకు జబర్దస్త్ చూసే అవకాశం నీకు కల్పిస్తా అని చెప్పేసి నీ మనసుకు నువ్వే చెప్పుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమైంది అంటే జబర్దస్త్ చూడనీకన్నా నీ మనసు అనేది చదవడానికి ప్రయత్నం చేస్తుంటా అనమాట. ఇట్లాంటి ఇన్సెంటివ్స్ లేదనుకో, ఈ వారం మొత్తం నువ్వు టైం టేబుల్ పక్కగా ఫాలో అయినావు అనుకో, నీకు నేను నీకు డ్రెస్ కొనిస్తా, లేకపోతే నీకు రింగ్ పెడతా. సో అది మనకు మనమే పెట్టుకుంటున్నాం, కాకపోతే ఏంటంటే గిఫ్ట్ లెక్క, ఇన్సెంటివ్ లెక్క అనమాట. మన మైండ్కి మన మైండ్ అనేది ఒక చిన్న పిల్ల కోతి లాంటిది, చిన్న కోతి పిల్ల లాంటిది అనమాట. సో దాన్ని మనం ట్రైన్ చేయాలన్నమాట. ఎస్ నీకు గిఫ్ట్ ఇస్తా, నీకు చాక్లెట్ ఇస్తా అట్లాంటివి చెప్తుందంటే సో అది మనం మాట విని సో మనం విధంగా ఫాలో అయ్యావా అయ్యానికి అది తోడ్పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. మనకు ఎన్నో రకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నిటిని మనం అవాయిడ్ చేసినట్టయితే మనం చదవగలుగుతున్నాం. సో ఇవన్నీ పెట్టుకొని చదవాలనుకుంటే చదవలేమన్నమాట. సో నిజంగా చూస్తున్నట్టయితే మనకు చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో మనం ఏమనుకుంటాం అంటే ఇంటికాడ నేను నార్మల్గా మన పల్లెటూరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సో కొంతమంది స్టూడెంట్స్ సో ఏమంటారు, ఏదో చదవాలని అని అనుకున్న టార్గెట్
లేదు నాకు చదవడానికి వీలు పడతలేదు అని చెప్పేసి ఏం చేస్తారు, ఒక మొబైల్ని నేను ఒక 5 నిమిషాలు తీసి చూస్తా అనుకుంటున్నాను. 5 నిమిషాలు చూసింది కాస్త 10 నిమిషాలు అయిపోతుంది, 10 నిమిషాలు కాస్త అర్ధ గంట అయిపోతుంది. సో తర్వాత సినిమా వస్తుంది, ఇంకో వీడియో వస్తుంది, ఇంకో వీడియో వస్తుంది, సాయంత్రం దాకా అదే మొబైల్. అంటే సో 5 మినిట్స్ కాస్త నేను ఆ విధంగా తీసుకోపోయి ప్రయత్నం చేస్తుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఏం చేస్తుంటాం, చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, చిన్నప్పుడు నేను ఏమనుకున్నానంటే క్రికెట్ ఆడొచ్చు, క్రికెట్ ఆడడానికి పోయేదనమాట. మార్నింగ్ టైంలో క్రికెట్ ఆడి ఏమనుకున్నానంటే క్రికెటే కదా గంట సేపు ఆడొస్తావు అనుకునేది. క్రికెట్ పొద్దుగాల అంటే 10 గంటలకు తినిపోయి మధ్యాహ్నం 2 గంటల దాకా క్రికెట్ ఆడేది. క్రికెట్ ఆడొచ్చినాక క్రికెట్ 2 గంటల దాకా క్రికెట్ ఆడొచ్చినాక ఆరామ్సే చదువుకుందాం అని అనుకునేటోళ్ళం. కానీ ఏమనిపిస్తుంది అంటే ఆ పొద్దుగా క్రికెట్ ఆడడం వల్ల ఏంటంటే అలసిపోతావు, టైర్డ్ అవుతావు. ఆ టైంలో ఏంటంటే నీ మైండ్ అనేది క్రికెట్ నుంచి మళ్ళీ చదువు మీదకి రానికనేది అంత ఈజీ ప్రాసెస్ కాదనమాట. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక నిమిషం పుస్తకాన్ని తీసుకుని ఇటు చదవంగా ఏమనిపిస్తుంది అంటే నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకనే సో మన మైండ్ అనేది అంత ఈజీగా ఒకదాని నుంచి ఇంకో దానికి మారదు. మనం ఏమనుకుంటాం అంటే సో ఇవాళ నేను చాలా టైం ఉంది, సో మధ్యాహ్నం దాకా సినిమా చూసి వస్తా, సినిమా చూసి వచ్చి నేను సాయంత్రం చదువుకుంటా అనుకుంటాం. కానీ సినిమా చూసినాగని మనసుకుంటుందా, నువ్వైతే సినిమా చూసి వచ్చినావో దాని గురించి ఆలోచిస్తుంటుంది. సో అట్లా ఏంటంటే సో మైండ్ని ఏ విధంగా డిస్ట్రాక్షన్ చేయడం వల్ల ఏంటంటే అది డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువులో చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో చాలామంది స్టూడెంట్స్కి చదవాలని ఇంట్రెస్ట్ ఎందుకోసం అంటే నువ్వు బాగుపడాలనే ఇంట్రెస్ట్ నీకు లేదు ఫస్ట్. సో నీ మీద నీకు నమ్మకం లేదు, నీవంటే నీకు ప్రేమ లేదనమాట. ఎస్ నేను బాలకృష్ణను, నేనంటే నాకు ఇష్టం అని చెప్పేసి మనం అనుకోవాలన్నమాట. సో మనం బాగుపడాలి. సో నా జీవితం నా చేతిలోనే ఉంది, దీన్ని బాగుపరచుకోనికి నేను ప్రయత్నం చేస్తున్నా అటువంటి ఆలోచనలు మీరు పెట్టుకున్నట్టయితే కంపల్సరీ మీ లోపల చదివేటటువంటి ఇంట్రెస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకు అబ్బాయిలను చూస్తుంటాం మనం. సో అబ్బాయిలు చాలామంది ఏం చేస్తున్నారంటే క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే సో ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అన్నీ వదిలిపెట్టి సో మ్యాచ్లు చూడడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో కానీ ఇప్పుడు నిజంగా వాస్తవానికి అనుకున్నాం అనుకో, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కొడుకున్నాడు అనుకో, ఆయనకు 10వ తరగతి ఎగ్జామ్ ఉందనుకో, సో అప్పుడు సచిన్ టెండూల్కర్ కొడుకు 10వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు సో వానికి చదువుకోమని చెప్తారా క్రికెట్ చూడమని? అంటే సో క్రికెట్కు గాడ్ అని చెప్పేటటువంటి సచిన్ టెండూల్కర్ కొడుకునే క్రికెట్ కూడా చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, మనం పోయి ఆడేది లేదు, చూసేది లేదు, ఇలా కాకపోతే రేపన్నా చూడొచ్చు. కానీ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లాంటి సో ఏదైతే ఇంపార్టెంటో దాని మీద మనం ఫోకస్ చేస్తాం, అన్ఇంపార్టెంట్ థింగ్స్ మీద ఫోకస్ చేయడం అనేది సో అన్నెసరీ థింగ్ అనమాట. ఒకవేళ నువ్వు ఎగ్జామ్స్ అయిపోయినాక పేపర్లు పెట్టుకుని చదువుకో, వీడియోస్ నీకు యూట్యూబ్లో దొరికితే రికార్డెడ్ చూసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి సో ఇట్లా క్రికెట్ చూడాలి అట్లాంటి పనులు అయితే మాత్రం చేయకండి. సో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు నామకే వాస్తు ఫంక్షన్స్ వచ్చినాయి అంటే చాలు, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే కొత్త వారం కలుసుకోవడాలు, ఫంక్షన్లకు అటెండ్ అవ్వాలి అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఇది కూడా చదువుకు చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది. సో మెయిన్ ఫోకస్ అంతా చదువు మీద ఉండేటట్టు చూసుకోరు. సో ఇట్లాంటి ఫంక్షన్లు ఇట్లాంటివి కూడా అటెండ్ అవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు. ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనుకున్నప్పుడే వాటిని మాత్రమే అటెండ్ కానికైతే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఎందుకు రాలేకపోతుంది అంటే మీకు ఆ చదువుకున్నటువంటి ఇంపార్టెన్స్ అనేది తెలియలేదు, అందుకనే రావట్లేకపోతుంది. సో నేనేమనుకున్నా అంటే నా జీవితంలో నా జీవితాన్ని మార్చేది చదువు మాత్రమే. సో నన్ను ఏది మార్చలేదు, నేను చదువుకోవడం వల్లనే నా లైఫ్ మారుతుంది అని చెప్పేసి నేను బలంగా నమ్మిన కాబట్టి నేను చదువు అనేది అంత నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకంటే చదువు తప్ప వేరే రంగంలో పోతే నేను రాణించలేను అని చెప్పేసి నాకు తెలుసు, అందుకని చెప్పేసి నేను చదువు అనే మార్గాన్ని ఎన్నుకున్నాను. సో మీరు కూడా మీరు చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే సో కంపల్సరీ మీ లోపల చదవాలనేటటువంటి ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీ పెరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో కొంతమంది స్టూడెంట్స్ దగ్గర ఏంటంటే లో కాన్ఫిడెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. లో కాన్ఫిడెన్స్ అంటే సో గ్రూప్ డి ఎగ్జామ్ అప్లై చేసి వస్తారు, చూసేవరకల్లా ఎలా తెల్లారి పేపర్ చూసేవరకల్లా ఏమని ఉంటుంది అంటే సో గ్రూప్ డికి 1 కోటి మంది అప్లై చేసినటువంటి విద్యార్థులు అని ఉంటుంది. అంటే అప్పుడు కూడా నేను అనిపిస్తుంది 1 కోటి మంది అప్లై చేసిరు మనకు వస్తుందా అనుకుంటారు అనమాట. సో ఇట్లాంటిది అనమాట, అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఎందుకని లేదు, నీకు ఒక పక్క టైం టేబుల్ లేదు, ఆ టైం టేబుల్ నువ్వు ఫాలో అయితే లేవు. సో ఒక పద్ధతి ప్రకారంగా ఒక 10 రోజులు నువ్వు ఉన్నావు అనుకో, నీ లోపల నీ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది అనమాట. సో పొద్దుగా ఉదయం 5 గంటలకు లేచినావు అనుకో, 5 గంటలకు లేవనే కాలకృత్యాలు చేసుకొచ్చి ఏదైనా ఒక బుక్ పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఒక టైం టేబుల్ పెట్టుకొని ఈ విధంగా పక్కా ప్లానింగ్ ఒక 10 డేస్ అయినా అనుకో, సో నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అని చెప్పేసి నమ్మకం అయితే నీ లోపల కాన్ఫిడెంట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా నువ్వు ఏం సాధించలేదు, అంతా గాలి తిరిగినావు, ఒక టైం టేబుల్ లేదు నీకు, సో ఇట్లా జులై లెక్క తిరిగినావు కాబట్టి నీ మీద నీకు కాన్ఫిడెంట్ లేదనమాట. ఇట్లాంటి పక్కా ప్రణాళికలు వేసుకొని చూడండి, మీ లోపల మీకు కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. సో మనం ఎవరిని చూసి భయపడద్దు. సో మనది ఎవరి లెవెల్ అనేది వారుకుంటుంది. సో ఎవరి టాలెంట్ అనేది వారుకుంటుంది కాబట్టి వాటిని మనం ఒక పక్కాగా టైం టేబుల్ వేసుకొని డిసిప్లిన్గా ఫాలో అయినట్టయితే మన లోపల ఉన్నటువంటి శక్తి అనేది ఇంకా ఎక్కువ రానికైతే ప్రయత్నం అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ చదువుతూనే ఉంటారు కానీ ఏం చేస్తారంటే టార్గెట్ ఉండదు అనమాట. అంటే
ఇయర్స్ నీకు వారంలో ఏం కంప్లీట్ చేయాలి, ఈ రోజులు ఏం కంప్లీట్ చేయాలి, ఈ మంత్లో ఏం కంప్లీట్ చేయాలి, ఇట్లాంటి ఒక టార్గెట్ మనం పెట్టుకొని చదివినట్టయితే కూడా చదవాలనే ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే కసితోటి అంటే ఎస్ ఎస్ నేను సాధించగలుగుతాను, నా వల్ల అవుతుంది, నేను ఖచ్చితంగా సాధించగలుగుతాను, అట్లాంటి కసి కూడా మన లోపల ఉండాలన్నమాట. సో అట్లాంటి కసి ఉన్నప్పుడే మనం చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ అనేది మనకు రావడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.